ఫ్రెండ్స్ మొత్తానికి ప్యాకింగ్ రెడీ అయిపోయింది అనమాట. నేను ఏదైతే వద్దు అనుకున్నానో అదే జరుగుతుంది. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన పిల్లలు మన దగ్గరే ఉండాలి అట్లా అనుకున్నా, కాకపోతే ఏం చేద్దాం, విధి ఎలా నడిపిస్తుంది అలా నడుచుకోకపోవడమే అనమాట. ఒక్కొక్కసారి వాళ్ళ ఇష్టాలని కాదనలే. అట్లా ప్రణవ్ కూడా నీ ప్రేమ నా దారికి అడ్డే ఇద్దమ్మా అన్నాడు. అట్లా స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ యాక్చువల్గా ఒక 1 ఇయర్ ముందే వెళ్ళాల్సింది, కాకపోతే నాకు ఇష్టం లేక ఆగిపోయాడు. వాళ్ళ నాన్న ఇష్టం, వాళ్ళ నాన్న బాగా ఎంకరేజ్ చేసినట్టున్నాడు. నేను లేనప్పుడు బాగా ఫీలింగ్ అయిపోయినట్టుంది. అందువల్ల నిర్ణయం, ఎందుకంటే ఓట్స్ అటు పక్క ఎక్కువ పడ్డాయి నాకు తక్కువ పడ్డాయి. కానీ నాకేంటంటే, మన దేశంలో లేకుండా ఏముంది అనేది నా కాన్సెప్ట్. ఎందుకు రాడిపోతున్నావా, ఏం చూసిపోతున్నావు రాడికే, చెప్పు. అది ఏంటంటే, ఇక్కడ మామూలుగా చేపలు పడేటప్పుడు ఇక్కడ ఎండ ఉంటుందా, చలి పడుతూ ఉంటుంది, చేపలు పడడానికి ఎలా పడుతున్నా చూడడానికి వెళ్తున్నా. చేపలు పడ్డానికి పోతున్నావా? సరే చేపలు పట్టేసి వచ్చేస్తావా, ఆడే ఉంటావా? పట్టేసి వచ్చేయడం సరే అన్నమాట. మొత్తానికి ఇది తీసుకెళ్తావా? ప్రణవ్ ఫస్ట్ టైం అందరినీ వదిలి ఇన్ని రోజులు ఉండడం. నార్మల్గా ఏంటంటే, మన పిల్లలు మనం మామూలుగా టౌన్లోనో లేకపోతే విలేజ్లోనో ఉండే వాళ్ళు ఏంటంటే, మామూలుగా హాస్టల్కి పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎట్లా పేరెంట్స్ని వదిలి ఉండడం అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ పూజ కన్నా ఒక 1 ఇయర్ అలవాటు అయింది. కానీ ప్రణవ్కి అయితే ఇంతవరకు ఎక్కడ వదలలే, ఫస్ట్ టైం అన్నమాట. నార్మల్గా బేసిక్గా నేను ఎప్పుడూ చూడలే, అంటే అమ్మని చూడాలి నాన్నని చూడాలి అనే ఇది నేను చూడలే వాళ్ళు. అదే మొన్న నాకు ఇప్పుడు దిగి స్టార్ట్ అయింది అమ్మ అంటే, నీకు మామూలుగా అసలు ఉండదు కదా అంటే, అందరు నీకు చూపిస్తారా ఏంది అని చెప్తా ఉన్నాడు. కాకపోతే కొద్ది స్టార్టింగ్లో అలా ఉంటే తర్వాత అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి మర్చిపోతారు అనుకోండి. పేరెంట్స్ని పేరెంట్స్ మర్చిపోరు, అట్లీస్ట్ ఆ బాధను మర్చిపోతారు. అది నేను ఏదైతే వద్దనుకున్నానో అది జరుగుతుందన్నమాట. మా వారు ఏదైతే కావాలనుకున్నారో అది జరుగుతుంది కదా, చెప్పు నోరు తెరిసి. నేను లేనప్పుడు వాళ్ళు బీజం నాటి వెనకాల ఇంత కుట్రలు కుతంత్రాలు చేసేసి మొత్తానికి సాధించేశారన్నమాట కదా ప్రణవ్. నాన్న కుట్రా కదా ఇదంతా, తగ్గేదేలా నాన్న ఈ విధంగా నేను లేనప్పుడు నేను కుట్ర బన్నేసరి చేస్తాడు. ఏంటంటే బేసిక్గా ఏంటంటే, మా అత్తమ్మకి మా వారిని పంపించాలనిందంట. అది ఏడి కోరికలు తీర్చుకొని ఈ అమ్మ ప్రాణం విలవిల చేసేస్తున్నారు అన్నమాట కదా. మీ కక్షలు నా మీద దాటిస్తారా, చెప్పు నోరు తెలిసి, చెప్పు ఏం చెప్తావా. కక్షలు ఏముంది ఇంట్లో, వాడు చదువుకునేదానికి వెళ్తున్నాడు, వాడు జీవితం ఇంకా బెటర్మెంట్ గా ఉండేదానికి పంపిస్తున్నావు. నువ్వు బెటర్మెంట్ తల్లి ప్రేమ దేంట్లో చూపియాలన్నా దాంట్లో చూపియాలి, కానీ వాడి జీవితం వాడి భవిష్యత్తు నాశనం అయ్యే దాంట్లో చూపించకూడదు. బెటర్మెంట్ అంటే ఏంటి, ఎవడైనా యుద్ధానికి పోయి వేరే ఎక్కడికైనా వెళ్తున్నాడా, నేవీకి పోతున్నాడా, ఆర్మీకి పోతున్నాడా, ప్రాణ అని ఉంది ఏదైనా అనుకుంటే ఓకే, వాడు చదువుకోవడానికి వెళ్తున్నాడు. బెటర్మెంట్ అంటే ఏంది, మన దేశంలో లేదు, అక్కడే ఉంది. ఏది నీ మాట్లాడేదాన్ని బాగానే ఉంటాయి, కానీ పోయ్యస్ రాణి ఇప్పుడు ఏముంది, తప్పే ఉంది, తప్పేం లేదే. అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది, ఇక్కడ లేనిది అక్కడే ఉంది, అక్కడ లేనిది ఇక్కడే ఉందని. మొత్తానికి ఈ విధంగా సర్దే రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలే. అందరూ చదువుకుంటా, చదువుకొని చావట్రా ఓండ్రా అనుకున్నా. అత్తమ్మలు చదువుతున్నా, మీ మామయ్య కొడుకు చదువుతున్నా, చదువుకొని చావండి అనుకున్నా. కానీ నాకే నేనే చదాల్సిన పరిస్థితి వస్తాను అనుకోలే. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే, మనం పిల్లల ఇష్టాలకి కూడా వాల్యూ ఇచ్చి వదలాలి వాళ్ళని. అయితే నేను చెప్పింది ఏంటంటే, అక్కడ మనకేం జాబులు వద్దు ఏం వద్దు, చదువుకొని రా ఇక్కడికి,
అక్కడ 10 లక్షలు వచ్చినా ఒకటే, ఇక్కడ 1 లక్ష రూపాయలు వచ్చినా ఒకటే, ఇక్కడే చేద్దు అని చెప్పా. కానీ తర్వాత టైం ఎలా ఉంటుందో మనకు మన చేతులు అయితే లేదు. వాడు ఎలా నిర్ణయించుకుంటాడు, మరి ఎలా మారుతాడు, వస్తాడా లేదా అనేది తెలియదు. ఇప్పుడేమో చదువుకుని వచ్చేస్తానమ్మా అని నా దగ్గర అన్నాడు. అమ్మ దగ్గర ఏమో లోన్ పెడుతున్నాం కదా, లోన్ తీర్చేసి వస్తానన్నాడు. సో చదువుకొని లోన్ తీర్చి తర్వాత అక్కడ వాళ్ళు ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడి మళ్ళీ ఇక్కడ ఉండాలంటే ఉండగలుగుతారా లేదా అనేది ఒక క్వశ్చన్ అన్నమాట నాకు. ఇంకొకటి ఏంటంటే, వీడి విషయానికి వచ్చేసినట్లయితే ఏంటంటే, వీడు ఎలా అయినా బతకగలుగుతాడనమాట, అది ఒక్కటి నమ్మకం అనమాట. సో కొంతమంది ఏంటంటే యుఎస్ పోయినప్పుడు అక్కడికి వెళ్తే ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడి మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండాలంటే ఉండలేరు. కానీ వీడేంటంటే ఏంటంటే వీడు ఎలా అయినా బతికేస్తాడనమాట. అంటే ఒక అడవిలో వదిలేసినా కూడా ఇక్కడ నేను ఉండలేను, నేను అడ్జస్ట్ కాలేను అనేది ఉండదు. అక్కడున్న ఆకులలు తినేసి అక్కడ ఏదైనా చిన్న కుటీరు లాగేసుకుని బతికేస్తాడు. అలాంటి మనస్తత్వం ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి పరిస్థితులకైనా సరే అడ్జస్ట్ అయిపోతాడు. అదొక నమ్మకం అన్నమాట నాకు. సో ఎక్కడైనా బతకగలుగుతాడు, వచ్చేస్తాడు అని. అదే అంటుంటాడు, ఏదైనా ఎవరైనా ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే నీకు ఎందుకు మా అంత బాధ, నేను 10,000 అయినా బతికేస్తాను అంటుంటాడు. అదొక ధైర్యం. సో మొత్తానికి వస్తావరా ప్రణవ్? వచ్చేయడం అంతే. చూడు, మన దేశంలో లేనట్టు ఏం లేవు. మీ నాన్న చెప్తారు కానీ అంతే, నా మాట వినబాకు. సరేనా, చదువు మంచి పడట్లేదు అయితే. నువ్వు మంచి పడాలని పోతున్నావు నువ్వు? ఏం లేదన్నా, ఇక్కడ లేదు కదా. సో ఇప్పుడు మంచి చూడడానికి పోతున్నావు. మంచిగా చేపలు ఎలా పడతారు, మంచి గుర్తిద్దాంలే. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒకరిని చూసి ఒకరు వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారని చెప్పి పోవడం తప్పితే అసలు నిజంగా ఎందుకు పోతున్నారు ఒకరు కూడా తెలియట్ల. నీకన్నా తెలుస్తుంది దేనికి పోతున్నామని? మీనా యుద్ధ భూమి లేదు టగటగా మరిగిస్తాడు పూజనే, డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. సో మొత్తానికి సర్దడం అనేది నిజంగా పెయిన్ఫుల్గా ఉంది. కానీ మా వారు ఒకటే చెప్పారనమాట, సో వాడి దగ్గర ఎప్పుడు కూడా నీ బాధను ఎక్స్ప్రెస్ చేయొద్దు. సో వెళ్ళాక కూడా అమ్మ ఇలా ఫీల్ అయింది కదా, నేను ఇక్కడికి వచ్చాని, సో అందరిని వదులుకొని వచ్చాని అని చెప్పి వాడికి దిగులు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక కూడా అన్నీ మొత్తం కూడా వాడు మొత్తం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని బాధపడతాడు. అందువల్ల ఈ 1 మంత్ అంటే వాడు వెళ్ళేంత వరకు కూడా నువ్వు ఎప్పుడు కూడా వాడి ముందు ఫీల్ అవ్వద్దు అని చెప్పి చెప్పాడనమాట. సో అందువల్ల లోపల బాధ ఉన్నా దిగమింగుకొని పైకి వాడి ముందు ఏమీ ఎక్స్ప్రెస్ చేయకుండా అలా నెట్టుకొస్తూ ఉన్నాను. నిజంగా చాలా పెయిన్ఫుల్గా ఉంది. నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు అనమాట పిల్లల్ని ఇలా దూరం చేసుకుంటాను అని చెప్పి. అంటే దూరం చేసుకుంటామంటే అలా వేరే విధంగానేం కాదు, కాకపోతే ఏంటంటే నాకేంటంటే మనం సిటీలో ఉన్నాం, ఇంకా మనం పల్లెటూర్లో అలా ఉంటే కంపల్సరీ వాళ్ళ భవిష్యత్తు కోసం సిటీస్కి పంపించాలి. కానీ మనం సిటీలో ఉండేటప్పుడు ఆ సిటీలో ఎలా అయినా వాళ్ళు బతకగలుగుతారు, ఇక్కడే మన దగ్గరే మన కళ్ళ ముందే ఉంటే బాగుంటుంది అని చెప్పి నాకు ఎప్పటి నుంచి అంటే చిన్నపిల్లలప్పటి నుంచి కూడా అదే కోరిక అనమాట. ఎవరైనా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని వదిలి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే కూడా నాకు ఎందుకో నా పిల్లలు వెళ్ళిపోయినట్లు నేను బాధపడేదాన్ని ముందు కూడా. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది అయితే నేను అనుకోలేదు. సో మొత్తానికి పిల్లల కోరికలు తీర్చడానికి కొన్ని కొన్ని మనం మన బాధల్ని దిగమింగుకోవాల్సిందే. అదే అన్నాడు, నాకు అక్కడ చదువుకోవడం ఇష్టమ్మా అని చెప్పి అన్నాడు. బేసిక్గా ఫస్ట్ అయితే ఒప్పుకున్నాడు, కానీ తర్వాత ఎక్కువగా వాళ్ళ నాన్న ప్రభావం ఎక్కువ పడింది. సో వాళ్ళ నాన్న ఎంకరేజ్ చేయడం వల్ల తను మళ్ళీ తన ఆశలు చిగురించాయన్నమాట. సరే ఏం చేద్దాం, ఒక్కొక్కసారి మనకు తప్పదు అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఏదో షేర్ చేసుకోవాలనిపించింది. తర్వాత మళ్ళీ ఇంకా వాడికి ఏమేం కావాలో అవన్నీ చూసేసి మొత్తానికి హ్యాపీగా పంపించాలనే అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు ఇలా పిల్లల్ని అమెరికా పంపించే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా, లేదా వెళ్తే అక్కడ భవిష్యత్తు బాగుంటుంది, సో మన పిల్లలు మంచిగా సెటిల్ అవుతారు అని మీరు ఆలోచిస్తారా అనేది కమెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.